చేతిలో ఉంటే ఒక 2-3 లక్షలు ఫ్లెక్సీ వేయించడం ఇంకోటి ఇంకోట ఖర్చు పెట్టుంటాడు. వీడేం ఆశిస్తాడు, ఎమ్మెల్యే వచ్చాక కాంట్రాక్ట్లు ఏమన్నా ఇచ్చి చేపించుకోమంటాడని. కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఎమ్మెల్యేలకే ఇవ్వట్ల, ఈ మధ్యన ఇస్తున్నా డబ్బులు బిల్లులు రావట్లేదనే కదా గొడవ. తెలుగుదేశానికి కూడా క్రిందటి సారి చివరిలో గొడవ ఏమైంది, బిల్లులు కట్టకపోబెట్టినే కదా తర్వాత వచ్చింది. ఇప్పుడు డబ్బులు, అప్పుడు డబ్బులు, ఇప్పుడు డబ్బులు, ఉన్న కొంచెం ఆ కొంచెం ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి పనులప్ప చెప్పారనుకోండి, 1000 మంది పోటీ పడతారు. నాకు కావాలి, నాకు ఎమ్మెల్యే 5 గురికి ఇవ్వగలుగుతాడు, 5 గురికి ఇవ్వగానే మిగతా వాళ్ళందరూ నా కొడుకులు తినేశారా అంట. ఇంతే ఉంటది రాజకీయంలో నిస్వార్థం అనే సిస్టమ్. ఎప్పుడో చచ్చిపోయింది, నాకేంటి వ్యక్తిగతంగా, నాకేంటి నా బృందానికి, నా కులానికి, నా వర్గానికి ఏంటి, అలాగే నాకు బెనిఫిట్ ఏంటి. ఇది ప్రతి ఒక్కటి అవసరం. దీంట్లో వీళ్ళు కోరుకున్నట్టు ఎమ్మెల్యే చేయకపోతే ఆటోమేటిక్ గా ఇదివరకేంటి ఎవరిని ఏమన్నా అనుకుంటారో భయం ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. సోషల్ మీడియా ఉంది, లేకపోతే అవతల మీడియా ఉంది కదా, వాళ్ళు వేస్తారు. దీనివల్ల పార్టీ నాశనం అవుతా ఖచ్చితంగా అవుతుంది. పార్టీ రేపు సంఘనాకి పోయి జగన్ గది దిగిపోతాడు. వీళ్ళు అప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు వీళ్ళని అవతల వాళ్ళు కొట్టారనుకోండి, ఏడిపించారనుకోండి, అప్పుడు మన జగన్ అన్నప్పుడు అయితే ఇట్లా తన్నేవాళ్ళు కాదు, పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి చూడు మనల్ని కొడుతున్నారు.